అని ఫ్రీ బస్సు కూడా, ఫ్రీ బస్సులు కూడా ఇవ్వండి, అద్భుతమైన పథకం. ఇంకా బస్సులు పెంచండి అధ్యక్ష, ఇంకా బస్సులు పెంచండి, ఫ్రీగా ఇవ్వండి, నో ప్రాబ్లం. ఎందుకు తొందర పడుతున్నావు? ఏ తొందర పడ కాదు, మస్తు మాట్లాడేది, తొందర ఎందుకు పడుతున్నావు? ఫ్రీగా వీళ్ళు ఫ్రీగా బస్సులు ఇంకా అద్భుతంగా పెంచాలని కూడా కోరుకుంటున్నా అధ్యక్ష. కానీ అదే విధంగా ఆటో కార్మికులను కూడా, ఆటో డ్రైవర్లని ఖచ్చితంగా వాళ్ళని కూడా మనము కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో దాదాపు 600,000 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు అధ్యక్ష. దీంట్లో 300,000 మందికి సొంత ఆటోలు ఉన్నాయి, ఈఎంఐల మీద కొనుక్కున్నారు. ఇంకా 300,000 ఆటోలు రోజువారి కిరాయికి తెచ్చుకుంటారు అధ్యక్ష. వీళ్ళకి కనీసం వాళ్ళ సొంతంగా ఆటోలు ఉన్న వాళ్ళకి ఈఎంఐలు వెళ్తలేవు, కిరాయి తెచ్చుకున్న వాళ్ళకి కిరాయి కట్టే పరిస్థితి లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ వాళ్ళ మీద కోపం లేకుండా దయచేసి ఆటో కార్మికులకి వెంటనే న్యాయం చేయాలి. నెలకి దయచేసి వాళ్ళకు కూడా నెలకి 10,000 రూపాయలు మీరు కేటాయించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదే అధ్యక్ష, ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఆటో డ్రైవర్ల ఓట్లు మాత్రం కావాలి కానీ వాళ్ళ పాటలు మాత్రం అవసరం లేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి ఎస్, ఇలా ఆటో డ్రైవర్లకి మద్దతుగానే ఇలా ఈ కాకి డ్రెస్ వేసుకొని ఉన్నా మీరు మద్దతుగా లేకపోయినా, ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి అండగా ఉంటామని సభా సాక్షిగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, దీంతో పాటు అధ్యక్ష ఎన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయంటే అధ్యక్ష, దాదాపు 59 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. ఈ ఆత్మహత్యలు చేసుకున్నారు, దీంట్లో కరీంనగర్ జిల్లాలో కనీస 6 ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఉన్న జిల్లాలోనే 6 ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. ఇది వాస్తవంగా కావాలంటే ఈ రిపోర్టు, ఈ కావాలంటే ఈ రిపోర్టు మీ ద్వారా పంపుతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒక దిక్కు వాళ్ళే బస్సులు పెంచాలంటారు, బస్సులు పెంచాలంటారు పల్లెటూర్లలో. వాస్తవానికి చాలా గ్రామాలలో ఇంటర్నల్గా ఆటోలు నడుస్తున్నాయి, కానీ దూరం గ్రామాలలో నుంచే బస్సులు నడుస్తాయి, హైదరాబాద్కు, వరంగల్కు, లేదా ఇట్లా దూర ప్రాంతాలకు. సరే, ఏదైనా సిటీలలో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, అది కూడా మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా మేము టైం తీసుకొని చేసేది చేస్తాం. కానీ ఆటోల కోసమే నేను పుట్టిన, ఆటోలే అంటారు. మళ్ళీ మీరే బస్సులు పెంచండి, బస్సులు పెంచండి అని మీరే అంటారు. బస్సులు పెంచిన తర్వాత మరి ఆయంత ఒక్క ఆటో కూడా నడిచే పరిస్థితి ఉండదు కదా. మరి మీరు అసలు మీ వైఖరి ఏందో స్పష్టం చేయండి. మొత్తం ఆటోలను క్లోజ్ చేయాలనుకుంటే బాగా గల్లీ గల్లీకి ఒక బస్సు పెంచండి అని అట్లనన్నా మాట్లాడండి. మినీ బస్సులు పెంచండి అని కూడా ఇందాక అన్నారు, మరి మినీ బస్సులు కూడా పెంచాలా అది కూడా చెప్పండి. కాబట్టి ఆటో వాళ్ళని రెచ్చగొట్టడము, ఇతరులను రెచ్చగొట్టడం కాకుండా మరి మహిళలకు ఏది ఇవ్వద్దా? మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడం మూలంగా మీకు నష్టం ఏమొచ్చింది? ఇవాళ మీరు ఇస్తాం ఇస్తాం, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. అది కాంగ్రెస్ వైఖరి. కాంగ్రెస్ ఖచ్చితంగా మడమ తిప్పకుండా, మాట తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. కానీ ఒకరోజు బస్సులు పెట్టండి అంటారు, ఒకరోజు సపోర్ట్ అంటారు, ఒకరోజు ఆటో వాళ్ళని రెచ్చగొడతామంటారు. ఆటో వాళ్ళకు మీ హయాంలో మరి ఫ్రీ ఇన్సూరెన్సు, అదేవిధంగా రోడ్డు మీద ఫ్రీగా తిరగడానికి కావలసినటువంటి ఫెసిలిటీసు, అవన్నీ ఎందుకు మీరు సహకరించలేదని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి రెచ్చగొట్టే మాటలు కాకుండా వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడితే బాగుంటుంది. అదేవిధంగా బస్సుల పట్ల మీ వైఖరి కూడా స్పష్టం చేయండి. ఫ్రీ బస్ పెట్టాలా వద్దా? పెట్టడం మూలంగా ఎందుకు కడుపు మండుతుంది? ఇవాళ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లలో కూడా ఫెసిలిటీస్ పెంచుతున్నాం, దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ నడవకుండా అయిపోయే పరిస్థితి వస్తుంది, అప్పుడు కూడా బాధపడతారా ప్రైవేట్ హాస్పిటళ్ళ కోసం? అదేవిధంగా మీ లెక్క ఇవాళ కొంతమందికే రైతు బంధు ఇచ్చి పేదోళ్లకు కడుపు కొట్టినట్టు కాదు, పేదోళ్ళను కూడా ఆదుకునే ప్రభుత్వము, అన్ని వర్గాలను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి పదే పదే ద్వంద్వ వైఖరి మాట్లాడకండి, ఒకటే వైఖరి చెప్పండి. మీ వైఖరి బస్సుల విషయంలో ఏంటిదో గది ఒక్కటి చెప్పండి. అధ్యక్ష పాప మంత్రి గారికి తెలియదు అధ్యక్ష, దాదాపు ట్రాన్స్పోర్ట్లో ఉన్న ప్రతి డ్రైవర్కి మా కేసీఆర్ గారి నాయకత్వంలో 10,00,000 మందికి 5,00,000 ఇన్సూరెన్స్ చేసినాం అధ్యక్ష. పాప మంత్రి గారికి నాలెడ్జ్ లేకపోవచ్చు. రెండోది అధ్యక్ష,
రెండోది అధ్యక్ష, ఒక్క నిమిషం అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు, ఆటో డ్రైవర్లతో సహా చేసినాము. కౌశిక్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు అడిగితే దానికి వివరణ ఇవ్వాల్సింది. నాలెడ్జ్ లేదంటే ఏమని ఏంటి అధ్యక్ష వారు మాట్లాడేది? మహిళా మంత్రి అంటే ఇంత ఇంత చులకనగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మా మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష? అధ్యక్ష ఇక్కడ వారు మాట వెనక్కి తీసుకొని మా మంత్రి గారు క్షమాపణ చెప్పాలి. నేను ఒక్కడే మహిళా తల్లందరూ కూడా క్షమాపణ చెప్పాలి. ఆయనలాగా నాకు దురహంకారమైనటువంటి నాలెడ్జ్ లేదు సార్. నాకు నాలెడ్జే ఉంది, సబ్జెక్ట్ వారిగానే ఉన్నది. కానీ ఆయన లెక్క దురహంకారం ఎటువంటి నాలెడ్జీ లేకుంటే ఓట్ల కోసం చస్తా అని బ్లాక్ మెయిల్ చేసే నాలెడ్జీ నాకు లేదు సార్. కాబట్టి ఆటో డ్రైవర్లు అనేక మంది గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డమాట వాస్తవం. ఇవాళ మా పథకానికి ఆటో డ్రైవర్లకు అడ్డం పెట్టడం ఇది కరెక్ట్ కాదు. ఇది మహిళల కోసం పెట్టినటువంటి పథకం. కాబట్టి నీ దురహంకారం మాటలు మానుకో కౌశిక్ రెడ్డి. నీలాంటి దుర్మార్గపు నాలెడ్జీ నాకు లేదు. నేను కరెక్ట్ ప్రజల కోసం ఆలోచించే నాలెడ్జే నా దగ్గర ఉంది. కౌశిక్ రెడ్డి గారు దయచేసి హౌస్ ఆర్డర్ లో పెట్టండి అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష కౌశిక్ రెడ్డి గారు అన్నది తప్పేమంటుంది? వన్ మినిట్. నేను కొత్త సభ్యులు సరే, నేను కౌశిక్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ఒక గౌరవ మంత్రి గారిని ఆ విధంగా దట్టు మహిళా మంత్రి గారిని ఆ విధంగా ఉద్దేశించి మాట్లాడటం సరికాదు. సరి చేసుకోండి, విత్డ్రా చేసుకోండి, క్షమాపణ చెప్పండి. ఈరోజు మేము ఎందుకు కోరుతాం అన్నాడు మొదటిసారి. సరే, మీరు ఏ చెప్దామని ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్లో చెప్పుంటారు, దాన్ని సవరణ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏం తప్పు చేసినా అంటే అది కాదు. దయచేసి మా యువమిత్రులను కోరుతా ఉన్నాను తప్పకుండా, ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏ విధంగా మనం మాట్లాడాలి, ఈ సభకు సంబంధించిన గౌరవాన్ని ఏ విధంగా కాపాడే ప్రయత్నంలో పక్కనున్న మా కేటీఆర్ గారు కూడా చెప్తే బాగుంటుంది, పక్కనున్న పెద్దలు గోపీనాథ్ గారు చెప్తే బాగుంటుంది, అనుభవం ఉన్న మరి మహిళా పెద్దలు మాజీ మంత్రి వారులు సబిత ఇంద్రారెడ్డి గారు కూడా చెప్తే బాగుంటుంది. కొత్త సభ్యులకు చెప్పాల్సిన ధర్మం మీ పైన కూడా ఉందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఒక్క మాట, మీరు ఎట్లా కనిపిస్తున్నారు చీర కంటే? చీరకు మీరు ఎట్లా కనిపిస్తున్నారంటే యుద్ధానికి పోతారు చూడు, అట్లా కనిపిస్తున్నారు. మీరు చేతులు గీతులు కిందికి దించి మంచిగా నీట్గా ఇది చేసి చెప్తే మంచిగా మహిళా మంత్రికి క్షమాపణ అధ్యక్ష చెప్పండి. ఓకే అధ్యక్ష పర్వాలేదు, ఐ విత్డ్రా మై వర్డ్స్. ఇఫ్ మహిళా మంత్రి గారికి ఏమైనా బాధ కలిగించుంటే ఐ విత్డ్రా మై వర్డ్స్. సమాచారం లోపం ఉంది అనేది నా ఆవేదన తెలియజేసిన. ఓకే అధ్యక్ష, అయిపోయింది అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష